ఆయన అంటే నాకు అమితమైన గౌరవం. హీఈస్ వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ పాలిటీషియన్స్ నాకు తెలిసిన వారిలో. నిన్న లైట్గా చర్చించాం, ఒక 370 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి దాని మీద ఆయన పోరాటం, సిబిఐ ఎంక్వైరీ చేయాలి, ఈ సిఐడి గారికి ఏమి తెలియదని చెప్పి ఆ సిఐడిని ఆయన గొడ్లోడు తీసిన విధానం అద్భుతం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆర్గనైజేషన్ ఎందుకు పనికిరాంది, డకోటా ఆర్గనైజేషన్ అని చెప్పి ఆయన తెలుసుకొని సిబిఐకే ఇది ఇవ్వాలి అని చెప్పి మరి ఆయన ఒక మంచి ఆలోచనతో హైకోర్టులో కేసు ఫైల్ చేశారు. సరే మరి అది సరిగ్గా అర్థం చేసుకోక మరి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఆయన్ని చాలా దుర్భాషలాడారు, చంకనాకమన్నారు. బాధ అనిపించింది నాకు, కానీ ఆ బాధలోంచి నాకు ఒక ఆలోచన వచ్చింది. అరే ఇంత మాట అన్నారు కదా, మరి అరుణ్ కుమార్ గారిని ఆయన కేవలం నా రాష్ట్రానికి నేను రాజకీయాల్లో రిటైర్ అయినా ప్రజాకాంక్షతో రాష్ట్ర ఖజానాకు ఇబ్బంది కలిగితే ఆయన గుండె పగిలినట్టు ఉంటుంది కాబట్టి ఆ 300 కోట్లు నిజంగా పోయినాయేమో అని చెప్పి ఆయన భావించి అసలు సీమెన్స్ సంతకం పెట్టలేదంటున్నాడు, మరి ఏంటి ఇదంతా సిబిఐ తేల్చాలని చెప్పి ఆయన అన్నారు. కానీ పెద్దలు అరుణ్ కుమార్ గారికి, మిత్రులు అరుణ్ కుమార్ గారికి తెలియజేసేది ఏంటంటే సీమెన్స్ ప్రజెంట్ డైరెక్టరు మరి గతంలో ఈడీ కేసుల్లో వాటిల్లో కోర్టులో ఆయన ఒక అఫిడవిట్ ఇచ్చారు, అఫిడవిట్ని కూడా ఈరోజు తెలుగువారి నిజమైన దినపత్రిక, మనసులు డబ్బులు దోచుకునే దినపత్రిక కాదు, మనసులు దోచిన దినపత్రిక ఈనాడులో చాలా స్పష్టంగా రాశారు. పలానా మేనేజింగ్ డైరెక్టర్ అఫిడవిట్ ఇచ్చాడు, మేము ఇన్ కైండ్ ఇస్తాం, నామినల్ కాస్ట్ తీసుకుని వి గివ్ మ్యాక్సిమమ్ 95 to 98% బై కైండ్ వి గివ్ ద డిస్కౌంట్, ఆ సాఫ్ట్వేర్ గాను మేము ఒక 55 నుంచి 60 కోట్లు తీసుకుని ఎన్నో వేల కోట్ల రూపాయల సాఫ్ట్వేర్ ఇన్ని లక్షల మందికి ట్రైనింగ్ ఇవ్వడానికి మేము దాన్ని ఇచ్చాము అని చెప్పి అఫిడవిట్లో కూడా చెప్పారు. పచ్చి అబద్ధాలు అసెంబ్లీ సాక్షిగా మా వాళ్ళు అందరూ అబద్ధం మీద అబద్ధం, అబద్ధం మీద అబద్ధం, 10 సార్లు ఒక అబద్ధం చెప్తే అదే నిజమైపోతుందని చెప్పి సూర్యుడి మీద ఉమ్మేసినట్టుగా మరి చంద్రబాబు నాయుడు గారి మీద మరి ఇలా దారుణంగా అన్యాయంగా కేసులు పెట్టి మరి ఆయన్ని జైల్లో పెట్టి రకరకాలుగా హింసించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇవన్నీ కళ్ళకట్టినట్టు ఆ పత్రికలో రాశారు పెద్దలు అరుణ్ కుమార్ గారు. ఆ వివరాలన్నీ కూడా కావాలంటే ఆయనకి దేనికైనా సరే కొంచెం ఆయన ఏదైనా పట్టుకుంటే వదలరు. విక్రమార్కుడు కూడా మా ఉండవల్లి గారి ముందు దిగదుడిపే, అసలు విక్రమార్కుడు ఇంటి పేరే ఉండవల్లి అనే అనుమానం వస్తూ ఉంటుంది నాకు అప్పుడప్పుడు, ఎందుకంటే ఈయన పట్టుపట్టారంటే ఆ రేంజ్లో పట్టుపడతారు కాబట్టి. ఆయన ఆ అఫిడవిట్లన్నీ కూడా చూసి దాని మీద ఎలా ప్రొసీడ్ అవ్వాలో ఒక నిర్ణయం తీసుకుని ముందుకి వెళ్ళి క్రమంలో భాగంగా మరి ఎక్కడ అవినీతి జరిగినా కూడా నీ పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు అని బుల్లెమ్మ బుల్లల్లో చలంలాగా మరి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎప్పుడు ముందుంటారు. గతంలో మా పార్టీ అధ్యక్షుడు ఇసుక కుంభకోణంలో కోటాను కోట్లు దోచేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ నా చుట్టుపక్కల రాజమండ్రిలో ఇన్ని రేవుల్లో దోచేస్తున్నారు, ఎందుకంటే రేవుల మధ్యన ఉంటుంది రాజమహేంద్రవరం, దోస్తున్నారు, రాష్ట్రం అంతా కూడా ఇలాగే దోచేస్తున్నారంట, అదంతా జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తుందంట అని గతంలో గాయపడ్డ హృదయంతో అరుణ్ కుమార్ గారు మాట్లాడారు. అలాగే లిక్కర్లో కూడా చాలా చక్కగా ఒక నిబ్బు అదే ఒక క్వార్టర్ 90 ml వీటికి బాటిల్కి ఎంత అవుద్ది, ఏమేమి కలుపుతున్నారు, మరి అందులో డైరెక్ట్గా లోటస్ పాండ్కే ఈ డబ్బంతా వెళ్ళిపోతుంది అని చెప్పి చాలా స్పష్టంగా అరుణ్ కుమార్ గారు ఆయన గలం వినిపించారు, అరుణ గలం. నిన్న పురంధేశ్వర్ గారు మా నర్సాపురం వచ్చి
మరి ఆవిడ కూడా ఏదో సిబిఐకి వేస్తానని చెప్పి అన్నారు. లెక్కలు చూస్తే